ములుగు జిల్లా జూకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో సమక్క సారళమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాత్కాలిక ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారాయన. 330 ఎకరాల్లో 50 ఎకరాలు ఇంకా భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. పూర్తి స్థాయిలో భూసేకరణ జరగగానే యూనివర్సిటీ భవనాల శాశ్వత నిర్మాణం చేపడతామని చెప్పారు. భూసేకరణ పూర్తి కాగానే ప్రధాని సీఎంను పిలిచి ట్రైబల్ యూనివర్సిటీకి భూమి పూజ చేయిస్తామన్నారు. సమక్క సారక ట్రైబల్ యూనివర్సిటీలో 35% సీట్లు గిరిజనులకు కేటాయించేలా చూస్తామన్నారు. తప్పకుండా మంచి మార్పు వస్తుంది, మంచి ఉపయోగం ఉంటుంది. ఇంతకుముందు రిజర్వేషన్ చెప్పినట్టు ఇప్పటికి ఇక్కడ 33% ఉపయోగం, 35% ఇక్కడ ఇస్తాం. ఇప్పుడు యూనివర్సిటీలో అవసరమైతే ఫస్ట్ ప్రియారిటీ ట్రైబల్స్కే ఇవ్వాలి. ఆ దిశలో కూడా మరి, ఎందుకంటే ఇది ట్రైబల్ యూనివర్సిటీ కాబట్టి మొదటి హక్కు యూనివర్సిటీలో చదువుకునేటువంటి హక్కు ట్రైబల్స్కే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా కూడా లేదనకుండా వాళ్ళకి ప్రియారిటీగా మరి అడ్మిషన్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఉంటే బాగుంటుంది. ఆ దిశలో నేను